అందరికీ నమస్కారం అండి. సో ఇవాళ ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అండ్ ఫిజియోథెరపీ, లేకపోతే ప్రెగ్నెన్సీలో ఫిజియోథెరపీ పాత్ర గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో అంటే ప్రెగ్నెన్సీ అనేది మెయిన్గా ఏంటంటే గైనకాలజీకి సంబంధించింది కదా, ఆబ్స్టెట్రిషియన్ సంబంధించింది కదా, ఫిజియోథెరపీస్ రోల్ ఏ ఉంది అని చాలామందికి తెలియదు. సో ఇదేంటంటే ఒక సో ఫిజియోథెరపీ పాత్ర కూడా ఉంది, ఏముంది అంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ ఫిజియోథెరపిస్ట్ ప్రెగ్నెన్సీలో, తర్వాత ఎంతవరకు ఫిజియోథెరపీ అనేది హెల్ప్ చేస్తుంది ప్రీ నేటల్గా పోస్ట్ నేటల్గా అంటే ప్రెగ్నెన్సీలో, తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అనేది ఒక అవేర్నెస్ అనేది చాలామందికి లేదు. సో ఇప్పుడు ఆ అవేర్నెస్ అనేది చాలా అవసరము. అది క్రియేట్ చేయడానికి ఏంటంటే ఇవాళ ఈ టాపిక్ అనేది ఇవాళ మాట్లాడుకోవడం జరుగుతుంది. సో తర్వాత మెయిన్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది ఒక స్త్రీ జీవితంలో చాలా ఇంపార్టెంట్, చాలా మేజర్ పార్ట్ అన్నమాట. సో ఏంటంటే ఇట్ కంప్లీట్స్ అ ఉమెన్ అంటారు. తర్వాత సో ప్రెగ్నెన్సీ అనేది చాలా హ్యాపీగా ఉండే సిచ్యుయేషన్. యూజువల్గా ఏముందంటే ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల దానిలో కాంప్లికేషన్స్ రావడం ప్రెగ్నెన్సీలో, హ్యాపీగా ఉండేది కొంచెం డల్గా గడిచిపోవడం ప్రెగ్నెన్సీ, అన్హ్యాపీగా గడవడం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అవాయిడ్ చేస్తూ ప్రెగ్నెన్సీని హ్యాపీగా హెల్దీగా ఉంచుకోవాలంటే ఫిజియోథెరపీ అనేది ఫాలో అవుతే మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో మెయిన్గా ప్రెగ్నెన్సీలో ఏంటంటే 3 trimesters ఉంటాయి. ఫస్ట్ ట్రిమిస్టర్ అంటే మొదటి 3 నెలలు ఒక ట్రిమిస్టర్, ఆ తర్వాత 3 నెలలు 4, 5, 6 నెలలు సెకండ్ ట్రిమిస్టర్, తర్వాత 7, 8, 9 నెలలు థర్డ్ ట్రిమిస్టర్గా విభజించబడింది. ఈ ట్రిమిస్టర్స్ డివిజన్ వల్ల ఏమవుతుందంటే మీకు ఫస్ట్ ట్రిమిస్టర్లో ఏం ఎక్సర్సైజెస్ చేయొచ్చు, తర్వాత సెకండ్ ట్రిమిస్టర్స్లో ఏం ఎక్సర్సైజ్ చేయొచ్చు, థర్డ్ ట్రిమిస్టర్లో ఏం ఎక్సర్సైజ్ చేయొచ్చు అని గైడ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఏం చేంజెస్ వస్తాయి బాడీలో, తర్వాత ప్రెగ్నెన్సీలో ఫిజియలాజికల్ చేంజెస్, ఫిజికల్ చేంజెస్ అండ్ సైకలాజికల్ చేంజెస్ అనేవి బాగా ఉంటాయి. చాలామందికి తెలియదు అంటే ప్రెగ్నెన్సీలో అంటే ఏముంటుంది, కొంచెం వెయిట్ పెరుగుతారు, తర్వాత పొట్ట పెరుగుతుంది, ఇంతవరకే తెలుసు చేంజెస్ అనేవి ప్రెగ్నెన్సీలో. కానీ ఫిజియలాజికల్గా అంటే లోపల శరీరంలో మన ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎంత ఒత్తిడి పెరుగుతుంది, వాటి పనితీరు ఎలా ఉండాలి, ఆ ఫిజియలాజికల్ చేంజెస్ గురించి. తర్వాత ఫిజికల్గా అంటే మన కీళ్ళు కండరాలు వెయిట్ పెరగడం వల్ల, తర్వాత ఈ హార్మోనల్ దీనివల్ల కీళ్ళు కండరాలు పట్టుత్వం తగ్గడం, అవి స్ట్రెంగ్థెన్ చేసుకోవడం, అవి మెయింటైన్ చేసుకోవడం అంటే ఫిజికల్ చేంజెస్. తర్వాత సైకలాజికల్ చేంజెస్, చాలామందికి ఏంటి ప్రెగ్నెన్సీ వస్తే హాయి కదా ఎంతోమంది రాకుండా బాధపడుతున్నారు, వచ్చిన వాళ్ళకి ఏంటి బాధలు అనుకుంటారు. సో ప్రెగ్నెన్సీ ఈజ్ మెయిన్లీ కంట్రోల్ బై హార్మోన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనుక సరిగ్గా ఉండి యాక్టివ్గా లేకపోతే ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ బ్లూస్ అంటాము. ఈ ప్రెగ్నెన్సీ బ్లూస్ డెలివరీ అయిన తర్వాత కూడా పోస్ట్ పార్టమ్ బ్లూస్ కింద వస్తాయి. దానివల్ల పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఇవన్నీ గురవుతారనమాట. ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు ఫిజియోథెరపీ అనేది చేసుకుంటే. తర్వాత ఫిజియలాజికల్గా చూస్తే ఏంటంటే మన గుండె అండ్ రక్తనాళాలు అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటే కార్డియాక్ అవుట్పుట్ యూజువల్గా ప్రెగ్నెన్సీలో 30-40% అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఒకళ్ళకి రక్తం సప్లై చేసే గుండె పంప్ చేయాల్సిన గుండె ఇప్పుడు ఇద్దరికి చేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే కార్డియాక్ అవుట్పుట్ అంటే నిమిషానికి ఎంత రక్తాన్ని మన గుండె శరీరంలోకి పంప్ చేస్తుందో ఎంత ఎఫెక్టివ్గా, దాన్ని కార్డియాక్ అవుట్పుట్ అంటే అది 30-40% పెరుగుతుంది. తర్వాత బ్లడ్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది 10-20%. తర్వాత స్ట్రోక్ వాల్యూమ్ అంటే నిమిషానికి ఇన్నిసార్లు కొట్టుకుని ఉంటే ప్రతి బీట్కి ఎంత బ్లడ్ని ఎఫెక్టివ్గా ఇజెక్ట్ చేస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుందంటే మన గుండె మీద ఎక్స్ట్రా లోడ్ పడుతుంది. సో ఎక్కువ బ్లడ్ పంప్ చేయాలి, ఎక్కువ సార్లు చేయాలి, దానివల్ల ఏమవుతుందంటే హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. హార్ట్ రేట్ పెరగడం వల్ల గుండెదారులు ఇవి వస్తుంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా రాకుండా మనం కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో ఫిజియోథెరపీ పాత్ర చాలా ఉంటుంది. నెక్స్ట్ అంతేకాకుండా హార్మోన్స్, హార్మోన్స్ మెయిన్గా చూస్తే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, రిలాక్సిన్ హార్మోన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇన్సులిన్ ఇవన్నీ అన్నమాట. వీటి రోల్ కూడా ఫిజియోథెరపీ వల్ల అంటే ఎక్సర్సైజెస్ వల్ల బాగా పనిచేసేలాగా అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా మనం చూడవచ్చు. సో ఇప్పుడు రిలాక్సిన్ హార్మోన్ వల్ల ఏమవుతుందంటే రిలాక్సిన్, ఆక్సిటోసిన్ వీటి వల్ల ఏమవుతుందంటే డెలివరీ ఈజీగా అవ్వడానికి, తర్వాత బాడీ ఈ మసిల్స్ ఇవన్నీ ఈజీగా స్ట్రెచ్ అవ్వడానికి రిలాక్సిన్ హార్మోన్ వల్ల వాటి టోన్ తగ్గుతుంది. స్మూత్ మసిల్ టోన్ అనేది బాగా తగ్గడం వల్ల కండరాల్లో పటుత్వం తగ్గుతుంది. సో దాని పటుత్వం తగ్గేసరికి స్ట్రెంగ్త్ తగ్గుతుంది. స్ట్రెంగ్త్ తగ్గి కొద్దీ ఏమవుతుందంటే ఊరికి చిన్న యాక్టివిటీస్కి అవి నొప్పి రావడం, బ్యాక్ పెయిన్ రావడం, నెక్ పెయిన్ రావడం, ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. అంటే స్ట్రెంగ్త్ ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇంకొకటి ఏంటంటే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ చాలా ఇంపార్టెంట్. ప్రొజెస్ట్రాన్ ప్రెగ్నెన్సీ నిలవడానికి చాలా ఇంపార్టెంట్. ఈస్ట్రోజన్ అనేది ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత యూటరైన్ గ్రోత్కి, యూట్రస్ గ్రోత్కి, తర్వాత బ్రెస్ట్ గ్రోత్కి అంటే లాక్టేషన్కి, వీటన్నిటికీ బేబీ గ్రోత్కి ఈస్ట్రోజన్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది.
సో ఈ ప్రొజెస్టెరాన్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండటానికి బాగా పనిచేయడానికి ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ అంతేకాకుండా ఇన్సులిన్ అనేది కూడా యూజువల్గా ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల బాగా వెయిట్ గెయిన్ అవుతారు. వెయిట్ గెయిన్ అయినప్పుడు ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మన తీసుకున్న ఫుడ్లో ఆహారంలోని షుగర్ని ఎక్కువ అబ్జార్బ్ చేసుకోవడానికి ఇన్సులిన్ హెల్ప్ చేస్తుంది. రెసిస్టెన్స్ రావడం వల్ల ఆ షుగర్ని అబ్జార్బ్ చేసుకోకపోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి రేజ్ అవుతాయి. దానివల్ల జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. అది వచ్చే దానివల్ల ఏంటంటే మదర్కి బేబీకి ఇద్దరికి హానికరం. సో అది జెస్టేషనల్ డయాబెటీస్ని మనం రాకుండా చూసుకోవచ్చు. తర్వాత ఈ కార్డియాక్ చెప్పాం కదా ఇందాక, కార్డియాక్ హార్ట్ మీద లోడ్ పెరుగుతుందని, ఈ బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుందని, ఇది కనుక మన గుండె ఇది సరిగ్గా రక్తనాళాలు సరిగ్గా ఫిట్నెస్ అనేది లేకపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది కూడా పెరుగుతుంది. సో జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాం. దీనివల్ల కూడా ఎర్లీ ప్రీమెచ్యూర్ డెలివరీస్, తర్వాత ఐయుడీస్ అంటే ఇంట్రాయూట్రైన్ డెత్స్ ఇవయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అవేవి మనం అవ్వకుండా ప్రివెంట్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే అసలు నీడ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ మెయిన్గా వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి, హార్మోనల్ బ్యాలెన్స్కి, తర్వాత ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎండోర్ఫిన్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యి యూఫోరియా అంటే కాన్స్టెంట్ యూఫోరియా, ఒక స్టేట్ ఆఫ్ వెల్బీయింగ్ ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీకి, అంటే ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది అన్నమాట. తర్వాత ఇంకా ఫిజియోథెరపిస్ట్ పాత్ర ఏంటి అంటే మెయిన్గా అసెస్ చేయడం. ప్రతి ప్రెగ్నెంట్ లేడీ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నాకు ఒక ఎక్సర్సైజ్ సజెస్ట్ చేసి నేను వెళ్ళి నా ఫ్రెండ్కి చెప్తే నా ఫ్రెండ్ కూడా అదే ఫాలో అవ్వదు, ఇట్ ఈస్ డిఫరెంట్. సో మీ గైనకాలజిస్ట్ ఫిజియోథెరపిస్ట్ ఇద్దరు మీ కండిషన్ని బట్టి, మీ రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి మీకు టైలర్ మేడ్గా ఒక ఎక్సర్సైజ్ రిజైమ్ అనేది ఇస్తారు. వారి ఆధ్వర్యంలో ఈ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. అండ్ అంతేకాకుండా ఒకే లేడీకి రెండు ప్రెగ్నెన్సీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు ప్రతిసారి పోయినసారి ఆ ఫస్ట్ టైం నేను ఈ ఎక్సర్సైజ్ చేశాను కదా ఇప్పుడు సెకండ్ టైం అవే ఎక్సర్సైజ్ చేస్తాను అని కూడా అనుకోకూడదు. ప్రతిసారి మీరు మీ గైనకాలజిస్ట్ని మీ ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్, అవి మీకు ఎక్సర్సైజ్ అనేవి చెప్తారు. తర్వాత ఫాలో అప్ ప్రికాషన్స్ ఇస్తారు, అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు ఏమైనా డూస్ డోంట్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు తల తిరిగినట్టు అనిపించడం, ఎక్సర్సైజ్ స్వెట్టింగ్ రావడం, ఏదైనా నొప్పి రావడం ఇవన్నీ వస్తే ఆపేయమని చెప్తారు. అవన్నీ మీరు కాన్స్టెంట్గా ప్రికాషన్స్ అనేవి ఫాలో అవుతూ రెగ్యులర్ చెకప్స్ ఇవన్నీ చేయించుకుంటూ ఉంటే కనుక చక్కగా తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా మళ్ళీ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేజ్కి మీ బాడీ, మీ హార్మోన్స్, మీ సైకలాజికల్ స్టేటస్ ఇవన్నీ మళ్ళీ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేజ్కి రావడానికి ఫిజియోథెరపీ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మీరు మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి, ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయ్యి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఫాలోఅప్స్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది హ్యాపీగా, హెల్దీగా, సేఫ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.